ఆనందయ్య ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మందు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మందు పంపిణీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఆనందయ్య ఆయుర్వేద మందుపై సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ చేపట్టిన అధ్యయనానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆనందయ్య వద్ద ఎంతమంది మందు తీసుకున్నారు, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ తిరుపి ఎస్వి ఆయుర్వేద వైద్య కళాశాలకు సిసిఆర్ఏఎస్ అప్పగించింది. తొలి దశలో 500 మంది నుండి ప్రాథమిక సమాచారం సేకరించి మందు పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు. కానీ మందు తీసుకున్న వారిలో చాలా మంది స్పందించడం లేదు. అధికారులు తమకు అందిన సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా రోగులు వారి బంధువులకు సోమవారం నుండి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. జాబితాలోని 92 మంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. 42 మంది తాము అసలు ఆనందయ్య వద్ద నుండి మందే తీసుకోలేదని చెబుతున్నారు. మరో 32 మంది ఒకే నెంబర్ను ఇచ్చారు. ఆనందయ్య మందు తీసుకున్న వారిలో చాలా మంది కరోనా రాకుండానే వైద్యం చేయించుకున్నారు. కరోనా సోకక ముందు జాగ్రత్తగా మందు వేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకొందరు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మందు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎలా నివేదిక ఇవ్వాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరికొంతమంది ఫోన్ నెంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను కోరారు. అయితే ఇక్కడ మరో చిక్కుముడి ఉంది. ఆనందయ్య ఇప్పటి వరకు దాదాపు 70,000 మందికి మందు ఇచ్చారు. వచ్చిన వారికి వచ్చినట్లుగా మందు ఇచ్చారు. కానీ వారి నుండి ఎలాంటి వివరాలు తీసుకోలేదు. అలాంటప్పుడు వారందరినీ ఎలా గుర్తిస్తారన్నది ఇప్పుడు సవాల్గా మారింది. మందును తీసుకున్న వారు స్పందించి వివరాలు చెబితే గాని నివేదిక తయారు చేయలేమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నివేదిక కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి నివేదిక ఎప్పుడు ఇస్తారు? మందు పంపిణీపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ మందుపై ఆయుష్ టీం అధ్యయనం చేసింది. ఔషధం తయారీకి వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన బృందం ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడటం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ శాస్త్రీయ ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటు మందుగానే పరిగణిస్తామని ఆయుష్ చెప్పింది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.